ఆయన వ్యక్తి ఆయన గతంలో కబ్జా చేసినటువంటి బీసీల భూములు ఎస్సీల భూములు ప్రభుత్వం పంచిపెట్టింది ఇంకా ఇటువంటి ఎల్ఎంలు అన్ని ఇస్తాం ఆయన బండారం మొత్తం బయట పెడతాం గతంలో మంత్రిగా గాని గతంలో ఆయనకున్నటువంటి ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గాలు గాని ఇక్కడ గాని తన బినాములతో గాని తన అనుచరులతో గాని చేసినటువంటి కబ్జాలు అవన్నీ కూడా బండారం అంతా బయట తీసి పేద ఎస్సీలు బీసీల వారి మీద బలవంతంగా వాళ్ళు బయటపెట్టి గుంజుకున్నటువంటి భూముల్లో డెఫినెట్ గా అవన్నీ పంచుతామని చెప్పి ప్రభుత్వ పరంగా పేద ప్రజానీకం పంచుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటేనే అవినీతి పరుల కడ్డాయం మారిపోయింది భారతీయ జనతా పార్టీ అంటేనే క్రిమినల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కి మారిపోయింది ఇవాళ తప్పులు చేయాలి భారతీయ జనతా పార్టీలో చేరాలి కాషాయం కండలు కప్పుకోవాలి ఇక గంగల మునిగినట్టు పుణ్యతులు అయిపోవాలి అనేటటువంటి సిద్ధాంతం ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తున్నది కబ్జా రాయిళ్లు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళు ఇతరత్ర గుండాగిరి చేసిన వాళ్ళు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా ఏమిటారని చెప్పి ఒక్కసారి ఇట్లా చూస్తే అన్నంత బీజేపీని కనబడతారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక ముగ్గురు నలుగురు బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ ఇక్కడ బీసీల ఎస్సీల పేద రైతుల భూములు కబ్జాలు చేసినటువంటి ఈటల రాజు నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీలు కనబడతారు కాబట్టి ఇలాంటి భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పే సందర్భం రాబోయే రోజుల్లో ఉంది ఇవాళ ఈటల రాజేందర్ ఎగిరెగిరి పడుతున్నారు ఎక్కువ మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఇవాళ చాలా గట్టిగా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరుషంగా ఎట్లా వర్తట్ల నోటికి ఎంత వస్తుంట మాట్లాడితే బిడ్డ మీ నాలుకను తెలంగాణ ప్రజలు చీరిస్తారు అని చెప్పి సందర్భంగా నేను ఈటల రాజేందర్ని హెచ్చరిస్తా ఉన్నా కన్న కావాలన్నా ఒళ్ళు కలిసిందా కన్ను నెత్తికెక్కినా తండ్రి లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మీకు రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లా వరకు మాట్లాడడానికి ఎన్ని గుండెలు మీకు ఇవాళ ఓటర్ భయంతో గజ్వేళ్ళ పోటీ చేస్తా అంటున్నావు మీరు నెక్స్ట్ ఖచ్చితంగా హుజురాబాద్ లో పోటీ చేయాలి మీకు దమ్ము ఉంటే ఈటల రాజేందర్ దమ్ము ఉంటే చీమలు ఎత్తుంటే హుజురాబాద్ లో పోటీ చేసి మళ్ళీ గెలవాలి ఓటర్ భయంతో మేము నియోజకవర్గాల నుంచి తప్పుకొని గజ్వేళ్ళ పోటీ చేస్తా కరీంనగర్ల పోటీ చేస్తా సిద్దిపేటలో పోటీ చేస్తే మీరు అడగవు మీరు అడిగి తప్పుకుంటున్నాయంటే మీరు ఏళ్ళని ఒప్పుకుంటున్నట్టు లెక్క ఇప్పటికే హుజురాబాద్ ప్రజలు స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మీరు నిలబెట్టడానికి మొన్న గెలిపించి తప్పు చేసినటువంటి మనము గెలవడానికి కూడా కారణం ఏంది మీ దోస్తు రేవంత్ రెడ్డి కాదా చరిత్రలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నడన్నా 26,000 ఓట్లకు తక్కువ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయా దయచేసి మీడియా మిత్రులు మీరు లెక్కలు దిగిరి చరిత్రలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నడన్నా 20,000 ఓట్లకు తక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా మరి మొన్న 2,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి ఈటల రాజేందరు రేవంత్ రెడ్డి బస్పల్ల ఓటర్ల విషయంలో మాట్లాడుకుని స్కెచ్ గీసుకొని ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టుకుని కంప్లీట్ గా క్రాస్ ఓటింగ్ చేసుకుని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను హుజురాబాద్ లో ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి పెట్టుకున్నాయి కాబట్టి అది జరిగింది గతంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు కంప్లీట్ గా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సరెండర్ అయిపోయి మొత్తం క్రాస్ ఓటింగ్ చేసి ఆనాడు అక్కడ ఆ రెండు చోట్ల అరవింద్ గారిని బండి సంజయ్ గారిని గెలవడానికి కార్యక్రమంలో సేమ్ ఫార్ములా ఇక్కడ హుజురాబాద్ లో కూడా ఉపయోగించి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈటల రాజేందర్ దోస్తుతో కలిసి ఆ కుట్ర చేసి మొన్న ఈటల రాజేందర్ అక్కడ గెలవడానికి కారణమైంది కాబట్టి దాని వల్ల హుజురాబాద్ ప్రజలను గమనించారు గుర్తించారు నెక్స్ట్ మీ డిపాజిట్ పోగొడతారు హుజురాబాద్ లో దానికి నువ్వు భయపడిగా నేను సిద్దిపేటలో పోటీ చేస్తా గజ్వేల్లో పోటీ చేస్తా నేను కరీంనగర్ గంగల కండకర్ మీద పోటీ చేస్తా అని చెప్పి ఒక వేషాలు డ్రామాలు చేస్తున్నాడు నీకు అంత సినిమా లేదు మీ నియోజకవర్గం దాటితే నేను గుర్తుపట్టుకోలేదు లేరు మీ యొక్క 15 కార్యకర్తలు ఎక్కడ లేరు ఇంతసేపటికి ఆ బీజేపీ జెండా పట్టుకొని ఆ బీజేపీ కండ్రోల్ చేసుకొని అక్కడ ఇక్కడ జమైనటువంటి కొద్ది మందిని పట్టుకొని వాళ్ళ ముందర అహంకారంతో పార్టీ మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద మేము మాట్లాడుతున్న బిడ్డ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి తెలంగాణ సమాజం చెప్తాం ఎందుకంటే తెలంగాణ సమాజం బోలా సమాజం కడుపులో కత్తులు పెట్టుకుని వీధికి వెళ్ళి కౌగిలించుకుని రాదు తెలంగాణ సమాజానికి కానీ నువ్వు కడుపులో కత్తులు పెట్టుకొని వీధికి కూడా నవ్వుకుంటా కౌగిలించుకునే టైప్ నువ్వు నీ మల్లికుట్లు వేసావని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు నీ విశ్వాస ఘాతుకాన్ని నీ నమ్మక ద్రోహాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారు నమ్మి చేరదీసి నీకు అవకాశం ఇచ్చి అందరూ ఎక్కిస్తే కూడా పార్టీకి నమ్మిన నాయకత్వానికి వెన్నుపోటు కొడుచినటువంటి ద్రోహివి నువ్వు ఒక మోసగాని నువ్వు ఒక విషపు ఒక చీడ పురుగు నువ్వు తెలంగాణ సమాజంలో తెలంగాణ రాజకీయాల్లో
ఒక దిశకు ప్రేమే నువ్వు తెలంగాణ రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి తెలంగాణ సమాజాన్ని కలుషితం చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి నువ్వు కాబట్టి నమ్మించి వాళ్ళను గుర్తువేయాలనేటటువంటి ప్రయత్నం అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినటువంటి నీ వ్యవహారాన్ని వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ సమాజం చూస్తూ విడిచిపెట్టరు గిరి వేస్తున్నాను ఎవరి కులానికి గిరి వేస్తున్నావు నరేంద్ర మోడీకి అమిత్ షా కులా గిరి చేస్తున్నావు ఏం పెడుతున్నావు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టును పెడుతున్నావు మరి ఇంటికి మాత్రం ఉన్నప్పుడు అసలు ప్రపంచంలో ఇంత గొప్ప ప్రాజెక్టు లేదని పోయినావు ఇంటికి ఉన్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేదని పోయినావు ఇంత అద్భుతమైనటువంటి సంక్షేమము కేసీఆర్ కిట్ రూపంలో కళ్యాణ లక్ష్మి రూపంలో రైతు బంధు రూపంలో ఆసరా పెన్షన్ల రూపంలో కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే లేదని మాట్లాడినావు మరి ఇవి అద్దెకు ఓంగనే ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ పథకాల మీద మాట్లాడుతున్నాం ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడుతున్నాం మరి ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడే నువ్వు గతంలో ఆర్థిక మంత్రి చేసినావు కదా గతంలో చాలా సందర్భాల్లో నువ్వే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టినావు కదా కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను మార్చుకోవాలి రాష్ట్రాల మీద పెట్టడం చేయాలని చూస్తుంది ఫెడరల్ స్ఫూర్తికి వివాదం కలిగిస్తుందని చెప్పి ఆర్థిక మంత్రి హోదాలు ఆరోగ్య మంత్రి హోదాలు మాట్లాడినావు నువ్వు ఇవాళ నువ్వు అడ్డుకుపోయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలను సమర్థించేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావంటే నువ్వు గోడమీద పిల్లి అని చెప్పి వాళ్ళ తెలంగాణ జనానికి అర్థమైంది అంటే గోపి నువ్వు ఇటాంటి అటైనా ఇటాంటి ఇటు ఇటాంటి అటు నాలుక మరతీసు నీకు బాగా అలవాటు అనేది ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది నువ్వు ఇంట్లోనే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా చరిత్రలో నువ్వు ఒక చరిత్రహీనుడుగా ఒక బహిష్కృతుడిగా నువ్వు నిలిచిపోవడం కాదని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఆయన నిన్న ఎక్కడ అన్నారు 2100 ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు ఒక వార్డు మెంబర్ కూడా ఆయన టచ్ లో లేదు ఒక కౌన్సిలర్ కూడా ఆయన టచ్ లో లేదు నీకే ఆయన దిక్కు దిగారం లేదు నీకే టచ్ ఉంటారు నాకు అర్థం కాదు మీ వాళ్ళు చాలా మంది మాకు టచ్లు ఉన్నారు ఈ పేర్లు చెప్తే మీరు కట్టుకోరు మీ వాళ్ళు చాలా మంది మాకు టచ్లు ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి గడ్డి పరిస్థితులు ఎదుర్కొంటారో మీరు చూస్తారు ఒక ఆయన ఏమో చెన్నూరు ఎమ్మెల్యే ఆయన నోటికి ఎట్లా భాషస్తట మాట్లాడతాడు ఆయన ఒక మనుషుల గుండెలు గాయపరచడం తప్ప బానిసమర్థతంతో మాలాంటి వాళ్ళను అవమానపరచడం తప్ప తన జాతి కోసం ఎన్నడూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయని వ్యక్తి ఆయన తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా గుర్తు బెయిల్లకు డబ్బులు లేకపోతే జైళ్ళలో ఉన్నప్పుడు బెయిల్లకు డబ్బులు లేకపోతే కొంత ఆలస్యమైతే బూతు పురాణాలు తిట్టిండ్రు కేసీఆర్ దోపటి జైల్లో బూతు పురాణాలు నేను ఆ పురాణాన్ని ఇప్పుడు చెప్పదలుచుకోలే ఆయన వ్యక్తిత్వం గురించి ఇప్పుడు చెప్పదలుచుకోలే ఆయన కూడా నా మీద మాట్లాడతారు మళ్ళీ నేనే మళ్ళీ పట్టించుకొని నేనే స్వయంగా కోర్టుకు పోయి నేనే మళ్ళీ బెయిల్ తీసుకొని డబ్బులు కట్టించి బయటికి వస్తానని వచ్చిన వ్యక్తి ఆయన ఇవాళ నా గురించి మాట్లాడతాడు ఇంకొక ఆయన టికెట్ ఇస్తే ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆనాటి అధికార పార్టీ రాజశేఖర రెడ్డి పంచన చేరి టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వ్యక్తి ఆయన మళ్ళీ ఆయన వచ్చిండు మళ్ళీ ఇక్కడ ఎంపీ అయ్యిండు ఎమ్మెల్యే అయ్యిండు ఇంకొక ఆయన కూడా అతనే కొంచెం రిపేర్ పడినప్పుడేమో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కొంచెం ఉద్యమం సన్నగిల్లంగానే మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిండ్రు మళ్ళీ మేమందరం కలిసి కొట్లాడి కొత్త తెలంగాణ వస్తుందని వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలు చేరేటోడు ఒకడు ఇట్లా ఊసర వెల్లుల్లా రంగులు మార్చిన వాళ్ళు చిన్న పని కాకపోతే బూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ నన్ను అంటారు నేనట వార్డు మెంబర్ కూడా గెలవలేట కౌన్సిలర్ కూడా గెలవలేట ఎప్పుడు నా ప్రయత్నం చేయలే 2002లో టీఆర్ఎస్ పార్టీలో జైలు కాకముందు నేను ఎప్పుడూ ఓ సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డని కాదు ఓ కౌన్సిలర్ పదవి కోసం పోటీ పడ్డని కాదు ఎలక్టోరల్ రాజకీయాల్లో ఉన్నవాడిని కూడా కాదు నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి రాలే 2002లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆనాటి మా జిల్లా అధ్యక్షులు దేశపాండే గారు ఎప్పుడైనా అవసరాల కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు సాయం చేసేవాడిని అట్లట్లా సంబంధాలు పెరిగి మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం ప్రజలందరూ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు దూరం ఉంటుండ్రు రాజేంద్ర గారు మీరు రండి అంటే ఆనాడు గజ్వేల్ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం అది
ఓపెన్ నియోజకవర్గం కాదు రిజర్వ్ నియోజకవర్గం. నేను ఆనాడు ఏదో గజ్వెల్లో పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్యే అయితే అనేటువంటి కాన్సెప్ట్తో ఎప్పుడు పోలే పార్టీకి. ఎమ్మెల్యే అయితేనే తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయిన వ్యక్తిని కాదు నేను. అట్లా వచ్చిన తర్వాత నా పోరాట పడిమ చూసి నా పనితనం చూసి నేను 2003లో వీళ్ళకి ఐడియా ఉండాలి పల్లెబాట ముగింపు సమావేశం కమలాపూర్లో పెట్టినాడు ఎన్ని వేల మంది మహిళలతో ఆరతి పట్టించినో ఎంత సూర్యకిరణాలు కూడా కిందికి కాకుండా ఇట్లా బండింగ్స్ కట్టించి పెద్ద సభ నిర్వహించి ఆ సభలోనే స్వయంగా కేసీఆర్ గారు ఇంత గొప్ప సభ ఈ ప్రాంతంలో పెట్టిండని చెప్పి కితాబు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ పనితనం చూసి 2004లో టికెట్ ఇచ్చిండు. 2004లో టికెట్ ఇస్తే అందరితో పాటుగా మరి 50 మందికి టికెట్ ఇస్తే మేము 24 మందిమే గెలిచాం. మేము 52 మందికి టికెట్ ఇస్తే అందులో గెలిచింది 26 మంది. 2008లో ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు వేరే పార్టీ వాళ్లకు అమ్ముడుపోతే మిగిలింది 16 మంది మాత్రమే. ఆ 16 మంది ఖైరతాబాద్లో ఒక సీట్ ఖాళీ జనార్దన్ రెడ్డి గారి సీట్ ఖాళీ అయితే 17 ఉపమారు. ఈ 17 మంది పోటీ చేస్తే కేవలం గెలిచింది 7 మంది మాత్రమే. ఆ 7 మందిలో నేను ఒకరిని. ఆ సందర్భంలో 2004 మెజార్టీ కంటే కూడా 2008 ఎన్నికల్లో మెజార్టీ పెరిగి గెలిచిన బిడ్డను నేను. నేను అంటే నా పనితనం లేకపోతే నా కెపాసిటీ లేకపోతే మరి 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నప్పుడు వచ్చిన మెజార్టీ కంటే 19,800 మెజార్టీ 2004లో వస్తే 2008లో 23,000 పైచీలకు వచ్చింది. అంటే నేను పనితనం ఉన్నట్ట లేనట్ట నేను బానిసనా లేకపోతే కేసీఆర్ బొమ్మతో గెలిచినా వారికి అర్థం కావాలి. నేను ఒకటే అడుగుతున్నా ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఓడిపోలే. 2004లో 2008లో 2009లో 2009లో అయితే 52-54 సీట్లకు పోటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం సిపిఐ సిపిఎంతో అలయన్స్ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఆనాడు డైరెక్ట్ బి ఫామ్లో 45 ఇండైరెక్ట్ బి ఫామ్లో ఒక 8 ఇస్తే 54 మంది 53 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం రాజశేఖర మాటలు చెప్పాలంటే పట్టుమని 10 గెలవలే రాజేంద్ర నీ తలక ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి ప్రశ్నించింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో గుర్తు చేస్తున్నాను నేను. ఆ 54 మంది పోటీ చేసినప్పుడు కూడా 10 మంది గెలిస్తే ఆ 10 మందిలో నేను ఒకరిని. 2010లో రాజీనామా చేసిన మళ్ళా ఆసారి 76,000 మేరతో గెలిచిన మేము. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేసిన బ్రహ్మాండమైన మేరతో గెలిచినాం. 2018 ఎన్నికల్లో ఇదే కేసీఆర్ గారు ఎవరెవరైతే కొంత స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో ఎవరెవరైతే నాకు లాయల్టీగా ఆయన దృష్టిలో బానిస మనస్తత్వం ఉంటేనే లాయల్టీ ఉన్నట్లు లెక్క కాబట్టి మెదడు ఉన్నవాడు కానీ ఆలోచించేవాడు కానీ స్వతంత్రంగా ఉండేవాడు కానీ ఆత్మగౌరవం కలిగిన వాడు కానీ ఆయన దృష్టిలో లీడర్ కాదు. ఆయన దృష్టిలో లీడర్ అంటే బానిస అయితే లీడరు. కాబట్టి 2018లో కొద్దిమంది మంత్రులను కొద్దిమంది ఎమ్మెల్యేలను వీళ్ళు గెలిస్తే రేపు మళ్ళా మంత్రులు అవుతారు రేపు నాకు పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉండదు వీళ్ళని చూసి ఇంకోడు ఎదురు మాట్లాడే ఆస్కారం ఉందని చెప్పి చాలా మంది మీద ఎదుటి పార్టీ వాళ్ళతోటి లింక్అప్ అయి వాళ్ళకు డబ్బులు పంపించి ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. అందులో నేను ఒక్కని. 2018 ఎన్నికల్లో అధికార పార్టీలో ఉండి ఆర్థిక మంత్రిగా ఉండి పోటీ చేస్తున్నప్పుడు నా ఇంటి మీద ఎలక్షన్ అధికారులతో దాడి చేయించి డబ్బులు దొరికినాయని చెప్పి మా మీద కేసులు పెట్టి సందర్భాన్ని ఇప్పటికి మర్చిపోం. జనరల్గా ఎక్కడ కూడా అధికార పార్టీలో ఉండి మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద ఎలక్షన్ అధికారులు కొంచెం చూస్తున్నట్టు ఉంటారు అధికార యంత్రాంగం కూడా చూస్తున్నట్టు ఉంటుంది కానీ ఎక్కడ దాడి జరగలేదు నా దగ్గర మాత్రం దాడి జరిగింది. అంతేకాదు ప్రగతి భవన్ కేంద్రంగా నా కొద్దిమంది స్థానికంగా ఉంటున్న నాయకులను ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించింది వాళ్ళ పోస్టులు కొట్టించింది ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏసీబీ ఇలాంటి అన్ని సంస్థలకి నా మీద కంప్లైంట్ ఇప్పించారు.
అన్ని సంస్థలకి 2018 ఎన్నికల కంటే ముందు మా నా హైదరాబాద్లో ఇప్పటికి కూడా చార్జ్ షీట్ ఉంటుంది వాళ్ళతోటి ఇవన్నీ కూడా చేయించండు అయినా నా హైదరాబాద్ ప్రజలు ధర్మాత్ములు కాబట్టి పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళు వాళ్ళ బిడ్డగా నేను 20 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్న బిడ్డను కాబట్టి ఇవాళ గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించి మళ్ళీ అసెంబ్లీ పంపించిండ్రు నాలాంటోని మీద ఏ ప్రయోగం చేసిండో వేరే వాళ్ళ మీద కూడా ప్రయోగం చేసిండ్రు కానీ పాపం చాలామంది ఓడిపోయింది చాలా మహబూబ్నగర్లో ఒక ఆయన ఉన్నాడు అటునే ఖమ్మంలో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండ్రు నిజామాబాద్లో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండ్రు నా కరీంనగర్లో ఇంకొకరి మీద ప్రయోగం చేసిండ్రు ఇద్దరి మీద వాళ్ళందరూ పాపం ఓడిపోయిండ్రు నేను ఒక్కరిని మాత్రం గెలిచిన ఇవాళ నేను మళ్ళీ తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా రెండు చేతులు జోడించి నేను అప్పీల్ చేయదలుచుకున్నా నేను ఇంతవరకు ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడలేదు నేను ఎప్పుడు మాట్లాడలే నేను ఎప్పుడు తప్పలే సోయితో మాట్లాడతా కాన్షియస్గా మాట్లాడతా ఒకరి ఉదయాలు గాయపరచడం నా ధర్మం కాదని చెప్పి ఉంటే తప్ప ఎక్కడ కూడా దానికి భిన్నంగా ఉండేటువంటి వ్యక్తిని కాదు.